మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకొస్తాం ఈ చట్టం, ఎందుకంటే ఈ చట్టం ఎంత ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం. మరి గతంలో మీ పార్టీ వాళ్ళు చాలాసార్లు చేసున్నారు, అలాంటివన్నీ జరుగుతాయి ఇబ్బందులు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన చెప్పడం కానీ మరి ప్రతిపక్షాలు నిరసన చెప్పడం కానీ ప్రజల తరపున ఇది పరిపాటి. కాబట్టి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సవరణలు తీసుకొస్తుందో వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, మీరు యథాతథంగా వారి అడుగుజాడలో నడుస్తారా, ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు, లేదా మీరు ఏదైనా సవరణలు తీసుకొస్తారా, రాబోయే సమావేశాలు తీసుకొస్తారా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, మన ఇప్పుడు ఇందాకనే హరీష్ రావు గారు చెప్పారు, మొన్న ఈ మధ్యన సుందరయ విజ్ఞాన్ భవన్లో పౌర హక్కుల కేంద్రం వాళ్ళు ఒక సభ పెట్టుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్ళు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అనధికారిక ఒత్తిడి, అనధికార బలప్రయోగం అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి. మూడవది, మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా, పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే, శ్రీధర్బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ, అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే, ఇక్కడ జరుగుతుందా జరగలేదా ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష, ట్రెజరీ బెంచెస్, అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మినిస్టర్ గారు, గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి, ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తానికి మొత్తంగా. కేటీఆర్ గారు, వన్ మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య, ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి, ఎందుకంటే ప్రతిపక్షాల తరపున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడతాం, కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికిందో కనబడతా ఉంది మేడం, ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం, ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది, 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చి. సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కాకండి, మాట్లాడండి. స్పీకర్ సార్, కేవలం మనకి ఇష్టం లేనిది మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్. ఇవాళ రెండు వైపులా చూడండి, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా, రెండు వైపులా చూడండి, అందరికీ ఆదేశాలు ఇవ్వండి, భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి, ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలే, దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి. అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ అధ్యక్ష, పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ విజ్ఞాన్ కేంద్రంలో పౌర హక్కుల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం పెట్టుకుని వాళ్ళని నిరాకరించారో తెలియదు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు కడతామని చెప్పారు అధ్యక్ష. వారికి అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమేంటి సార్, ఇది ఎక్కడ చూడలేదు నేను అధ్యక్ష. ఇంకొక మాట,
అధ్యక్ష, హైకోర్టు భవనం ఆధునికంగా కడతామన్నారు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒకరోజు కాదు అధ్యక్ష, దాదాపు 100 రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు, మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు. దానికి భూమి కూడా అవసరం సార్, ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి, వ్యవసాయానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది, వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో 100 ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి. అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని వారు విరమించుకోవాలా ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించాలని కోరుతాం.